ఇప్పుడు పిలిచే టైం రైస్ మరి బెదరులంక పిలిచేద్దామా yes బెదరులంక 2012 25th రిలీజ్ అవుతుంది మే ఐ ఇన్వైట్ ఆన్ స్టేజ్ మెగా స్టార్ అభిమాని కార్తికేయ గారు సో హీరో కార్తికేయ గారిని వేదిక మీద రాసినగా స్వాగతం పలుకుతున్నాము సో బెదరులంక సినిమాతో మనందర్ని అరలించడానికి మన ముందుకు వస్తున్నారు ఆయన సో మోస్ట్ హ్యాండ్సమ్ హీరో కార్తికేయ విల్ స్పీక్ నౌ अंदर की नमस्कार अंडी मन मेगास्टार गारी फैंस अंदर की नमस्कार अंड नागबाबू गारी इकड़ना पेद्दल प्रसाद गारी बेबी टीम की अंदर की नमस्कार चला प्रिपेर आना इकड़कोच्चा कोंचम ఈ స్టేజ్ మీద మాట్లాడడం కొంచెం టెన్షన్ గా ఉంది మెగా స్టార్ చిరంజీవి గారు ఈ రోజు మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ మిలియన్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఇంత మనందరికి ఇచ్చారు కానీ ఆయన స్టార్ట్ అయ్యింది ఆయన పుట్టింది శివశంకర్ వరప్రసాద్ గారు శివశంకర్ వరప్రసాద్ గారు పుట్టిన ఆయన చేసిన ప్రతిదీ ఆయన సొంతంగా చేసుకున్నదే ఆయన చెక్కుకున్న శిల్పం ఆయన ఆయన ఏ రోజు కూడా ఏది ఆయనకి ఈజీగా రాలేదు ఆయనని మనం ఇంత అరే ఎంత సూపర్ డాన్సర్ అసలు ఆయనలాగా డాన్స్ చేయాలి అని అనుకుంటే ఆ డాన్స్ ఆయన కష్టపడి ప్రతిదీ నేర్చుకొని మూమెంట్స్ థౌజండ్స్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేసింది ఆయన అద్దాలు పెట్టుకునే స్టైల్ ఆయన 1000 టైమ్స్ ప్రాక్టీస్ చేసింది ఆయన చేసే ఎమోషనల్ సీన్స్ ఆయన చేసే కామెడీ సీన్స్ ప్రతిదీ ఆయన ఎంతో కష్టపడి ఎంతో ప్రాక్టీస్ చేసి మనందరి కోసం ఇట్ స్టార్టెడ్ విత్ ఆయన సాధించాలని అది పోను 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 ఆ సాధించింది అయ్యి అయ్యి మనందరి కోసం తెలుగు సినిమా కోసం ఇన్స్పిరేషన్ ఇవ్వడం కోసం అనే స్టేజ్కి వెళ్ళింది నేను సర్ ని కలిసినప్పుడు ఆ అదృష్టం నాకు వచ్చినప్పుడు నేను సర్ ని ఒక మాట అడిగాను సర్ స్టార్టింగ్ లో కెరీర్ స్టార్టింగ్ లో మీరు చాలా కష్టపడ్డారు అదంతా ఐ కెన్ అండర్స్టాండ్ బికాజ్ చాలా కష్టం ఉంటది అప్పుడు మాలాగా ఇనిషియల్ డేస్ లో ఏదో చేసేయాలి ఎంత కష్టమైనా పడాలి ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తామని బట్ ఓ 20 డెకేడ్స్ ఆఫ్ నెంబర్ 1 స్టార్డమ్ చూసిన తర్వాత ఇంద్రా ఠాగూర్ ఆ సినిమాల్లో కూడా ఆయన వీనస్ స్టెప్ కింది నుంచి ఆ రేంజ్ లో ఏడం 20 ఇయర్స్ వల్ల కూడా పాజిబుల్ కాదు బికాజ్ నేను కూడా డాన్స్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు అదంత ఈజీ కాదు దానికి వెనకాల ఎంతో ఎంతో అవర్స్ ఆఫ్ కృషి ఉంటుంది ఆయనకి బ్యాక్ పెయిన్ వచ్చి ఉంటుంది అది వచ్చి ఉంటుంది చాలా కష్టమై ఉంటుంది నేను అడిగి అంటే అంత సాధించాక అవసరం ఏముంటుంది సార్ మీరు కొంచెం కొంచెం లైట్ తీసుకొని మీరు పడిన కష్టంలో 20-30% తక్కువ చేసినా ఎవ్వరు అడగరు ఆ ప్రొడ్యూసర్ సార్ గారు మనము ఏమి వెళ్ళి ఎందుకు చేయలేదు అని క్వశ్చన్ చేయము ఎవరు అడగరు మరి ఎందుకు చేస్తారు వాట్ ఈస్ ద మోటివేషన్ ఇంకా సాధించాల్సింది ఏముంటుంది నా మోటివేషన్ అని అడిగా దానికి ఆయన అన్నారు అంటే నాకు ఏదో సాధించాలి ఏదో లేకపోతే అభిమానులని ఇంకా ఎక్కువ సొంతం చేసుకోవాలి ఇదంతా కాదు నాకు అలా తప్పితే ఇంకోలా పనిచేయడం రాదు అన్నారు దట్ ఈస్ ద అది ఆయన సాధించడం కోసం చేసిన పని కాదు లేకపోతే ఇంకేదో అచీవ్ చేసేయాలి పెద్ద ఇంకా పెద్ద స్టార్ అవ్వాలని చేసే పని కాదు సినిమా పట్ల ఆయనకున్న ప్రేమ అది చేసే పని పట్ల ఆయనకున్న సిన్సియారిటీ అది అంత సిన్సియర్ హ్యూమన్ బీయింగ్ టువర్డ్స్ ఎ వర్క్ ఈ జనరేషన్లో నాకు తెలిసి ఎవరు ఉండరు బికాజ్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ హిజ్ లైఫ్ హీ షేప్డ్ ఇట్ ఓన్లీ విత్ హార్డ్ వర్క్ ఆయనకి జస్ట్ బికాస్ ఏదో సింపుల్ సింపుల్ థింగ్స్ వల్ల ఆయన జర్నీ కూడా ఇఫ్ యూ సీ ఆ సూపర్ స్టార్స్ ఆఫ్ ఆ రేంజ్ ఆఫ్ సూపర్ స్టార్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఇన్ ఇండియా చూసుకుంటే ఈయన జర్నీలో ఉన్నంత కష్టం ఈయన జర్నీలో ఉన్నంత హార్డ్ వర్క్ ఏ సూపర్ స్టార్లో ఉండదు ఎందుకంటే ఈయన చేసుకున్న ప్రతిదీ ఆయన చిరంజీవి గారు అంటే ఆ రేంజ్ ఆఫ్ డాన్స్ చేయాలి చిరంజీవి గారు అంటే ఆ రేంజ్ ఆఫ్ కామెడీ చేయాలి చిరంజీవి గారు అంటే అంత కష్టం పడితేనే చిరంజీవి గారు అని మైండ్ ఫిక్స్ చేశారు
సో ఆ హార్డ్ వర్క్ ఆయనకి ఎప్పుడు సినిమా పట్ల ఉన్న సిన్సియారిటీ వల్ల వచ్చింది. ఇప్పటికీ మేము ఏమైనా సజెషన్ అడిగితే సార్, వన్ సజెషన్ దట్ యు వాంట్ టు గివ్ టు దిస్ జనరేషన్ అంటే ఏం చెప్పరు, ఎలా ఎలా సక్సీడ్ అవ్వాలి, ఎలాంటి ఏదేదో పెద్ద పనులు చేయాలో చెప్పరు. పొద్దున్నే సెట్కి టైంకి వెళ్ళాలి, పద్దాక వెళ్ళి క్యారవన్లో కూర్చోవద్దు, అక్కడ పని చేసుకోవాలి, నెక్స్ట్ ఒక మూమెంట్స్ ఉంటే దాన్ని ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకోవాలి, డైలాగ్స్ ఉంటే దాన్ని ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకోవాలి అని ఎప్పుడు ఆయన చెప్పేది, పని ఎంత సిన్సియర్గా సినిమా కోసం ఎలా కష్టపడాలి అని. నాకు తెలిసి సినిమాని ఆయన ప్రేమించినంత ఎవరు ప్రేమించలేదు, సినిమాకి ఆయన ఇచ్చినంత రెస్పెక్ట్ ఎవరు ఇవ్వలేదు. అంత రెస్పెక్ట్ ఇచ్చిన ఒక మనిషిని, అంత సినిమా అంటే సినిమా అనే దానికి ఒక ఆత్మ ఉంటే, ఒక కళమ్మ తల్లి ఉంటే, దానికి అత్యంత సేవ చేసుకున్న ఒక భక్తుడు ఆయన సినీ కళమ్మ తల్లికి. అలాంటిది అంత రెస్పెక్ట్ ఇచ్చిన ఆయన సినిమాకి ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగితే ఆయనకి గ్రాంటెడ్ తీసుకున్నాడు, లేకపోతే ఇంట్రెస్ట్ లేకుండా చేశారు, ఇలాంటి పదాలు ఎవరైనా వాడితే ఒక్కసారి బ్యాక్ వెళ్ళి జర్నీ చూసుకుంటే మన ముందే కనిపిస్తుంది కదా, అది కామన్ సెన్స్ లేని డైలాగ్ అని మనకే అర్థమవుద్ది కదా. ఆయన సిన్సియర్ లేకుండా ఎందుకుంటాడు? ఎనీ వన్ కెన్ డూ దట్ బట్ నాట్ హిమ్. దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్. ఎందుకంటే ఆయనకు అలా ఉండడం రాదు. ఆయన వే ఆఫ్ ఫంక్షన్, ఆయన బాడీ అలా ఫంక్షన్ చేయదు. అండ్ బేసిక్గా ఒక ఇంట్లో 3 జనరేషన్స్ ఉంటారు. మా ఫాదర్ ఆయన ఫ్యాన్, నేను ఆయన ఫ్యాన్, నా మేనల్లుడు వాడు అమ్మడు కుమ్ముడు నుంచి ఆయన ఫ్యాన్, వాడు 5-6 ఇయర్స్ ఓల్డ్. ఒక ఇంట్లో 3 జనరేషన్స్ని ఇంపాక్ట్ చేస్తున్నప్పుడు జస్ట్ ఆయన ఓకే, ఆయన తెలుగు ఇండస్ట్రీకి ఎంతో చేశారు, బికాజ్ ఆయన రేంజ్ ఆఫ్ ఆయన తెలుగు సినిమా మార్కెట్ని పెంచిన తీరు, ఈరోజు మేము ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నాం. హీరో అనే దానికి ఒక క్రేజ్ అంత తీసుకొచ్చినందుకు ఈరోజు ఇంతమంది హీరోలు అవ్వగలుగుతున్నాం. ఇదంతా ఆల్రెడీ మన ఓపెన్ ఫ్యాక్ట్. కానీ బేసిక్గా ఆయన క్రియేట్ చేసిన మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే చాలామందికి డైరెక్షన్ ఇచ్చారు. బికాజ్ నాకు తెలుసు, నేను లైఫ్లో అంత రెస్పాన్సిబుల్ పర్సన్ని కాదు, బట్ నాకు సినిమాల మీద ఇష్టం అనేది ఒక్కటి రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతుంటాం. ఆ ఇష్టం నాకు ఆయన తెప్పించారు. ఆయన డ్యాన్సులు చూసి ఆ ఇంపాక్ట్ నాకు రావడం వల్ల నేను లైఫ్లో ఒక డిసిప్లిన్ తెచ్చుకున్నా, డ్యాన్స్ నేర్చుకోవాలి, హీరో అవ్వాలి, ఆయనలాగా మనము పెద్ద స్టార్ అవ్వాలి అని. ఆ ఇన్స్పిరేషన్ నాలో నింపారు, నాలాంటి కొన్ని 1000s, 10,000s, lakhs ఆఫ్ పీపుల్లో నింపారు. దానివల్ల ఒక జనరేషన్లో డిసిప్లిన్ పెరిగింది, కష్టపడే గుణం పెరిగింది, ఇంట్రెస్ట్ పెరగడం వల్ల. లేకపోతే ఏ పని చేసేవాళ్ళమో తెలీదు, ఏదో ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళమేమో, లేకపోతే ఇంకేదో. ఇంత కష్టపడి ఇంత రెస్పాన్సిబుల్గా అయితే బిహేవ్ చేసేవాళ్ళం కాదు. అది ఆయన లైఫ్ అనేది ఒక హీరో అవుదాం అనుకునే వాళ్ళకో, డైరెక్టర్ అవుదాం అనుకునే వాళ్ళకో కాదు. లైఫ్లో ఏ వాక్ ఆఫ్ లైఫ్లో ఉన్నా, అది ఏ ఫీల్డ్లో ఉన్నా, అలాంటి ఒక మనిషి ఆ టైప్ ఆఫ్ వర్క్ చేస్తున్నప్పుడు, ఆ టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ మనకు కలిగిస్తున్నప్పుడు మనలో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి తెలియకుండా మనము ఆ వర్క్ పైన అట్రాక్ట్ అయ్యి దానికి పని చేసేస్తాం. మనకు ఏ వర్క్ ఉన్నా సరే ఆయన ఇన్స్పిరేషన్లా తీసుకోవచ్చు. సో ఇంత ఒక డిసిప్లిన్ ఇచ్చారు మాకు లైఫ్లో, టు వర్క్ హార్డ్ అండ్ టు బీ రెస్పాన్సిబుల్ ఇన్ లైఫ్. నిజంగా నాకు అనిపిస్తుంటుంది, చరణ్ గారు, వరుణ్ గారు, మన వైష్ణవ్, తేజన్న, వీళ్ళందరికీ ఆయన ఇచ్చింది ఎంతో మాకు తెలియదు, కానీ వాళ్ళందరికీ బ్యాగేజ్ ఎక్కువ ఆయన. ఎందుకంటే అలా బాధ్యత ఉంటుంది, చిరంజీవి గారి పేరు నిలబెట్టాలి, చిరంజీవి గారు ఇప్పుడు లాగా డ్యాన్స్ చేయాలి, చిరంజీవి గారు లాగా చేయాలని. మాకు ఆ బ్యాగేజ్, ఆ బాధ్యత ఉండదు, ఆయన ఇచ్చిన బలం ఉంటుంది. సో ఆయన మా అందరికీ బలం. చరణ్ గారికి, వరుణ్ గారికి, వీళ్ళందరికీ బాధ్యత, మాకు బలం. సో ఆయన మా బ్యాక్గ్రౌండ్, కష్టపడి సాధిద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి మాకు ఆయన బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే బేసిక్గా జనరలీ నాకు కొంచెం భయం ఎవరన్నా సినిమా ఇండస్ట్రీలో, కొంచెం నాగబాబు గారి పక్కన కూడా ఇంతకు భయం భయంగానే కూర్చున్నా.
బట్ చిరంజీవి గారు ఒక్కరిని నేను కలిసినప్పుడే తెలియకుండా ఏ మా ఫ్రెండే అని ఫీలింగ్ వస్తుంది. అది ఎందుకు వస్తుందో నాకు తెలియదు. బికాజ్ ఆ ఇంపాక్ట్ ప్రతి ఒక్కరి లైఫ్లో మా ప్రతి ఇంట్లో మమ్మీ డాడీ అక్క తమ్ముడు చిరంజీవి గారు ఉంటారు. ఆ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఈవెన్ మా పేరెంట్స్ని కల్పించినప్పుడు కూడా ద వే మై మామ్ వాజ్ స్పీకింగ్, మా ఫాదర్కి కూడా నేను చిన్న హీరో అయ్యా ఇదంతా ఏది ఆయన ఎప్పుడు ఎగ్జైట్ చేయలే. చిరంజీవి గారు ముందు కూర్చోబెట్టాను చిన్న ఆయన ఆఫ్కోర్స్ ఆయన కాలేజ్ టైం నుంచి ఆయన చిరంజీవి గారు ముందు కూర్చోబెట్టినప్పుడు ఆయన ఏం మాట్లాడట్లేదు. ఏంటి ఏం మాట్లాడట్లేదని ఒకసారి ఒక్కసారి మా ఫాదర్ ఏదో మా అదే చాలా ఫ్యాన్ అంటే ఒకసారి చెప్పండి మీరు మీకు స్కూల్ ఉందంట కదా అని ఇలా అనగానే ఐ ఫస్ట్ టైం ఐ సా మై ఫాదర్ డ్రాప్ టియర్స్ ఇన్ హిజ్ ఐస్. నేను ఇలా షాకే చూస్తున్నా మా డాడీకి ఏమైందని. ఎందుకంటే మా డాడీ ఆ రోజు తర్వాత రెండు రోజులు ఏదో ట్రాన్స్లో ఉన్నాడు, ఏదో హైలోనే ఉన్నాడు. సో ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఒక ఇంట్లో మనిషి ఉంటేనే అలాగా ఫీల్ అవుతూనే వస్తుంది. మా ఫాదర్ ఎప్పుడో నన్ను నేను ఇంకా అంత ప్రౌడ్ ఫీలింగ్ ఆయనకు తెప్పలేదు, బట్ ఏ రోజన్నా నా కోసం అన్న అలా ఏడుస్తారో లేదో నాకు తెలీదు. సో అంత హౌస్ హోల్డ్ నేమ్ ఒక మనిషి అయ్యారు. సో అలాంటి అపురూపమైన లైఫ్, అలాంటి అపురూపమైన మన మధ్యలో ఉన్న ఒక ఇంపాక్ట్ని మనం కాపాడుకోవాలి. మనం ఏ హీరో ఫ్యాన్ అయినా ఉండొచ్చు, ఎవరినైనా అడ్మైర్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ సినిమా అంటే మనకి ప్రేమ ఉంటే, తెలుగు సినిమా అంటే మనకు అభిమానం ఉంటే, తెలుగు సినిమా మీద మనకి ఒక రెస్పెక్ట్ ఉంటే, ఆయన్ని అనడము తప్పుగా మనల్ని మనం తక్కువ చేసుకోవడం, మన మీద మనం రెస్పెక్ట్ పోగొట్టుకోవడం, పక్కన వాళ్ళు ఎవరన్నా అంటే మనం కానీ మన ఇంట్లో కూర్చొని మనం మన ఇంట్లో వాళ్ళని తిట్టుకోకూడదు కదా. మన చిరంజీవి గారిని మనం అండం ఏంటి చెప్పండి. మన చిరంజీవి గారు మన ఇంట్లో ఉంటారు, మన మనిషి ఆయన. సో చిన్న మనకి ఏదైనా నచ్చకపోతే డెఫినెట్లీ చెప్తాం, సార్ మాకు ఈ సినిమా నచ్చలేదు సార్, నెక్స్ట్ టైం ఇంకో లాంటిది తీయండి సార్ అంటే ఎస్, ఆయనకి ఆయన మోస్ట్ వెల్కమింగ్ అట్లాంటి దాటికి ఆయన డెఫినెట్లీ మార్చుకుంటారు, చేసుకుంటారు. అది ఆయన జీవన శైలి. ఇట్ హ్యాపెండ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్. బట్ ఆయన్ని తక్కువ చేసి మాట్లాడడము, ఆయన మీద ఏమన్నా దుష్ప్రచారం చేయడం అనేది మన మీద మనం అలా గాల్లో పైకి ఉమ్మేసుకోవడం అంటారు చూడు, ఆ టైప్ లాంటిది. సో వద్దు, మనల్ని మనం రెస్పెక్ట్ చేసుకుందాం, మన చిరంజీవి గారిని మనం కాపాడుకుందాం, ఆయన ఇంపాక్ట్ని మనసులో పెట్టుకుందాం. అండ్ ఇదంతా చెప్పింది పాస్ట్ గురించి నేను చెప్తున్నాను కాదు, చిరంజీవి గారు ఆల్రెడీ ఇంత చేశారు. బట్ ఆయన లైఫ్ లాంగ్ ఇంకా 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 వెళ్తూనే ఉంటారు, మనల్ని ప్రౌడ్ చేస్తూనే ఉంటారు. సో పిక్చర్ అభి బాకీ హే. థ్యాంక్ యూ. Fantastic Karthikeya, thank you so much. Prati fan maatladte ilane untademo anipinchindi. On this occasion Bethulanka 2012 trailer kuda chuddam anipistundi maaku. Yes, can we have the trailer please? Bethulanka trailer play. 2012 December 21 ప్రపంచమంతా యుగాంతం వస్తుందని ప్రళయం వస్తుందని భయపడిన రోజు, కానీ ఎక్కడ ఏం జరగల, ఒక మా ఊర్లో తప్ప. చూసారా ముందే సిగరెట్ కాల్చుకుంటే ఎలా వస్తున్నాడో. సిగరెట్ ఏమన్నా మీరు కొనిచ్చారా? పోతే నా లంగ్సే పోతాయి, వస్తే నాకే క్యాన్సర్ వస్తుంది. మీకేం రాదండి. నీకు నన్ను చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ ఐ లవ్ యూ చెప్పడమే రాలేదు. మంచిదే ఉంది చిత్ర, 3 నిమిషాల్లో మారిపోద్ది, అదే అందం అనుకో. 5-6 ఏళ్ళైనా గ్యారంటీ ఉంది. మరి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అనేక అవతారాలు ఎత్తినప్పటికీ ముందు మూడు యుగాల్ని అంతమవకుండా ఆపలేకపోయినప్పుడు
ఇబ్రాహిం గారు డానియల్ గారు కలిసి కలియుగం అంతా నాపేస్తానంటే మీరు ఎలా నమ్మేశారండి? నేను నమ్మంది నేను చెయ్యను, అది నా సెల్ఫ్ రెస్పెక్ట్. ఈగో కాదు. శివ, నువ్వెంత ఆలోచించినా నీ ముందు రెండే దారులు ఉన్నాయి. The Shiva Shankar Varaprasad show begins. గ్రేట్ కార్తికేయ, దట్స్ అమేజింగ్. అండ్ కార్తికేయ గారికి గిఫ్ట్ హ్యాంపర్ అందించడానికి సంపంగి గ్రూప్స్ నుంచి రమేష్ గారిని, సురేష్ గారిని వేదికగా రాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ట్రైలర్ ప్లే చేసే ఛాన్స్ ఇచ్చినందుకు. ఐ డింట్ నో, యా ట్రైలర్ ప్లే అయింది కాబట్టి చెప్తున్నాను. సినిమాలో నా పేరు శివశంకర్ వరప్రసాద్ అని పెట్టుకున్నా. ఆ పేరు పెట్టుకునే అర్హత ఉందని కాదు, అభిమానంతో పెట్టుకున్నాను. అండ్ పెట్టుకున్నందుకు పేరు నిలబెడతానని మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా. సో ఆ పేరుకి ఆ పవర్ ఉంది డెఫినెట్గా కార్తికేయ. సో ఎస్, థ్యాంక్ యూ కార్తికేయ, థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ ఫిలిం. విషింగ్ శివశంకర్ వరప్రసాద్ బెదరులంక 2012 సూపర్ డూపర్ సక్సెస్. థ్యాంక్ యూ. అండ్ మా బాస్ పేరు పెట్టుకున్నారు కాబట్టి సినిమాకి తిరిగి ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ గారు, థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఫిలిం. ఆగస్ట్ 25న సినిమా రిలీజ్ అవుతుంది. సో ఆ సినిమా చూసి పెద్ద సక్సెస్ చేద్దాం. నెక్స్ట్. సో అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు మహేష్ గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఐ రిక్వెస్ట్ మహేష్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్.